Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అసలు లాజిక్ మిస్ అవుతున్న పవన్ కళ్యాణ్ సభలకు జనాలు రావడం అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నా కూడా జనసేనకు ఓట్లు ఎందుకు పడడం లేదన్నది పవన్ కళ్యాణ్కు పెద్ద పజిల్ లాగా మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన సభలకు పెద్ద ఎత్తున వస్తున్న అభిమానులు ఓట్లు మాత్రం వైసీపీకి వేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇలాంటి మాటలు పవన్ గతంలోనే చాలాసార్లు అన్నారు. అంటే తన అభిమానులు కూడా జనసేనకు ఓట్లేయడం లేదనే భావన బలంగా ఉండిపోయింది. ఇదే విషయమై పవన్ ఒకసారి స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. ఎందుకంటే పవన్ రాజకీయాలు చేస్తున్న వేదిక ఏంటి, ఎవరితో మిత్రపక్షంగా ఉన్నారనే విషయాన్ని ఒకసారి విశ్లేషించుకోవాలి. రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగున తొంగలో తొక్కుతున్నది బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. విభజన హామీలను తొంగలో తొక్కడం మొదలు తాజాగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించే వరకు ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా నరేంద్ర మోదీ సర్కార్ వ్యవహరిస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలను తొక్కేసి మరోవైపు జనాల ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీతో పవన్ మిత్రపక్షంగా ఎలా ఉంటారు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనేది పూర్తిగా పవన్ ఇష్టమే. అయితే తనకు ఎందుకు ఓట్లేయడం లేదనే విషయాన్ని జనాలను అడిగే ముందు తను చేస్తున్న తప్పులను విశ్లేషించుకోవాలి. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నప్పుడు జనాలు జనసేనను కూడా వ్యతిరేకిస్తారన్న చిన్న లాజిక్ను పవన్ ఎందుకు మిస్ అవుతున్నారు? జనాల్లో నమ్మకం సంపాదించుకోవాల్సిన బాధ్యత పవన్ పైనే ఉంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నంతకాలం జనాలు బహుశా పవన్ను కూడా నమ్మరేమో. ఒకవైపు రాష్ట్రాన్ని అన్యాయం చేస్తున్న బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకుంటున్న పవన్ కేంద్రాన్ని ఏ విషయంలో నిలదీశాడు, ఏ విషయంలో ప్రశ్నించాడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి జనాలైనా అభిమానులైనా జనసేనకి ఎందుకు ఓట్లేయడం లేదో ఒకసారి నిజాయితీగా ఆలోచించుకుంటే బాగుంటుంది.